కరోనాతో దేశంలో అన్ని రాష్ట్రాలు సతమతమవుతుంటే బీజేపీ మాత్రం రాజకీయాలు చేస్తుందంటూ ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణపై తప్పుడు ప్రచారాలు ఆపాలన్నారు. ఢిల్లీలో 2000 మందితో మర్కజ్ సమావేశం జరిగితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు గుర్తించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెబితే గాని మర్కజ్పై సమాచారం లేదని ఎద్దేవా చేశారు. కంటైన్మెంట్లు పెట్టాలని సీఎం కేసీఆర్ చెబితేనే కేంద్రానికి తెలిసిందని, ఐసీఎంఆర్లో పరీక్షలు చేయించాలని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఆరోగ్య సేతు యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న లిస్టు ప్రత్యేకంగా ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్వయంగా దేశ ప్రధాని మోడీ గారు పాలిస్తున్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో 27,317 కేసులున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 17,731 కేసులున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11,903 కేసులు వచ్చినాయి. హర్యానాలో 10,635 కేసులు వచ్చినాయి. కర్ణాటక మన పక్కన 9,150 కేసులు పాజిటివ్ కేసులు వచ్చినాయి. బీహార్లో 7,665 కేసులు వచ్చినాయి. జమ్మూ కాశ్మీర్లో 5,956 కేసులు వచ్చినాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం యావత్ దేశంలో 445,000 కేసులు వస్తే అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి నడ్డా గారు, మీరు పోయి గుజరాత్లో చెప్పండి, చెప్పగలుగుతారా? మధ్యప్రదేశ్లో చెప్పండి, ఉత్తరప్రదేశ్లో చెప్పండి, హర్యానాలో చెప్పండి, కర్ణాటకలో చెప్పండి. ఈ తప్పుడు ప్రచారాలు తెలంగాణలో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా. ఈ లెక్కలు తెలియకపోతే మేము చాలాసార్లు అంటాం మీడియా పాయింట్ దగ్గర, బీజేపీ అంటే బడా జూటా పార్టీ అంటే విలేకరులందరూ అరే జాతీయ పార్టీ, 2 సార్లు అధికారంలోకి వచ్చింది దాని జూటా పార్టీ ఎట్లా ఉందని చెప్పి మా మీడియా మిత్రులు, మా విలేకరులు, కెమెరామెన్లు అందరు అంటారు, అడుగుతూ ఉంటారు నన్ను అసెంబ్లీ సమావేశాలు. అప్పుడు నేను మాట్లాడితే ఇప్పుడు బడా జూటా పార్టీ అని చెప్పి ఇందాక వాళ్ళే అంటున్నారు, నిజంగా ఇది ఒక బడా జూటా పార్టీ, ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతున్నారని చెప్పి. అదేవిధంగా ఒకవైపు టెస్టులు చేయమంటారు, ఆ టెస్టులకు సంబంధించినటువంటి మిషన్ని మేము ఆర్డర్ చేసుకొని ఈ రాష్ట్రానికి తీసుకొస్తే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ ఉన్నాయని చెప్పి కోబాస్ అనే మిషన్ ప్రతిరోజు 8,800 అదే ఒక మిషన్ నంబరు, దాన్ని మేము ఆర్డర్ చేస్తే దాన్ని పశ్చిమ బెంగాల్లోని కలకత్తాకు తరలించకపోయారు. ఎందుకంటే రానున్న రోజుల్లో అక్కడ కలకత్తాలో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇది మేము పెట్టిన లెటర్, మేము ఆర్డర్ చేసిన లెటర్, ఇదిని పక్క రాష్ట్రానికి తరలి తీసుకెళ్లారు.